అందరికీ నమస్తే. నా పేరు సంతోష్ కుమార్. వ్యవసాయం ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా కీసర మండలం అత్రాసుపల్లి గ్రామంలో ఒక అంగూరు తోట దగ్గరికి వచ్చాం. ఈ తోట ఎవరిది, ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత రాబడి వస్తుంది, ఇలాంటి అనేక వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గులాబీ కొమ్మల కొమ్మను పెడితే వస్తుంది, కానీ దాని ఏళ్ళు మెత్తగా ఉంటాయి. తెలంగాణలో అప్పుడు దేవరయాంజల్లో ఉండే, ఇప్పుడు లేదు. ఈ మొక్కలకి ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎలా ఇస్తారు మీరు? ఎరువులు చుట్టు చుట్టు మధ్యన సెప్టెంబర్ ఆగస్టు. మందులు కొట్టేది ఉంటుందా? మందులు కొట్టేది ఉంది, ట్రాక్టర్ తో కొడతాం. ఇప్పుడు ఇప్పుడు దీనికి ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు వాడతారు సార్? 900 నుంచి 1000 మొక్కలు వాడతాం. ఈ ఒక చెట్టు ఎన్ని కిలోల గ్రేప్ రావడానికి అవకాశం? ఒక 10 నుంచి మొత్తం చెట్లు మనకు 35,000 చెట్లు ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. నా పేరు సంతోష్ కుమార్. మేము వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మీ పేరు సార్? భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి, మాకు ఈ అంగూరు తోట మీద కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తారా? చెప్తాను. ఓకే సార్. ఈ కొమ్మను ఇట్లా కొమ్మను గులాబీ కొమ్మల కొమ్మను పెడితే వస్తుంది, కానీ దాని ఏళ్ళు మెత్తగా ఉంటాయి, అంత డెవలప్ కాదు, నీళ్ళు తక్కువ అయినా కానీ తట్టుకోదు. ఇప్పుడు అరువు స్టాక్ ఉంటుంది, అది అడవి జాతి చెట్టు అన్నట్టు. దాని గ్రాఫ్టింగ్ చేస్తారు, అంగూరు కొమ్మ గ్రాఫ్టింగ్ చేస్తే దాని రూట్ చాలా వెళ్ళిపోతుంది, గట్టితనం ఉంటుంది రోడ్డు, ఒకసారి నీళ్ళు లేకున్నా అని తట్టుకుంటుంది. సీడ్ ఎవరు చేస్తారు సార్? మరి ఈ మహారాష్ట్రలో గ్రాఫ్టింగ్ చేస్తారు, అక్కడ నర్సరీ నుంచి తీసుకొస్తాం. చెట్టు వచ్చి ఒక 100-120 రూపాయలు ఇస్తారు చెట్టు, ఒక చెట్టు వచ్చి. మన తెలంగాణలో ఎక్కడ లేదా? తెలంగాణలో అప్పుడు దేవరయాంజల్లో ఉండే, ఇప్పుడు లేదు. మొత్తం తోటలు తక్కువైనాయి కదా, ఇప్పుడు తక్కువైతే వాళ్ళు నర్సరీ చేసినాయని తీసుకోవే వాళ్ళు లేక. మన దగ్గర ఇక్కడ రాజేంద్రనగర్ నేషనల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నర్సరీ మాత్రం అక్కడ మహారాష్ట్రలోనే జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఎక్కువ అయింది తోటలు, మహారాష్ట్రలో చాలా తోటలు ప్రైవేట్ ఏమన్నా సబ్సిడీస్ ఉంటాయా? సబ్సిడీ ఇప్పుడు లేదు, తీసేసారు కదా. ఒకప్పుడు డ్రిప్ ఉండే, డ్రిప్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు డ్రిప్ కూడా లేదు. ఈ డ్రిప్ పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయి? డ్రిప్ పెట్టుకుంటే వస్తుంది, ఇంకా 20 సంవత్సరాలు అయినా వస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుంటే, డిస్టర్బ్ చేయకుండా 20 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు ఈ మొక్కలకి ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఎలా ఇస్తారు మీరు? మేము ఎరువులు చుట్టు చుట్టు మధ్యన ఆగస్ట్ సెప్టెంబర్లో ఒక 3 ఫీట్ల పొక్క తీసి దాంట్లో ఒక 6-7 ఇంచులు 10 ఇంచులు అట్లా లోతు తీసి ఒక 3 తట్టలు పెండేస్తాం, సూపర్ ఫాస్ఫేట్ వేస్తాం, జిప్సం వేస్తాం, కప్పేస్తాం మట్టిని. ఇక సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం, ఒకప్పుడు 2 సార్లు చేసేది, కానీ ఇప్పుడు లేబర్ అయినా పెండ అయినా అంత దొరకడం తక్కువైతుంది, లేబర్ షార్టేజ్ ఉండి సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ మందులు మాత్రం డ్రిప్లో ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఫర్టిలైజర్ ఒక కింద వేసేది, ఇప్పుడు డ్రిప్లో ఎక్కిస్తున్నాం, వాటర్లో కలిపి వాటర్ సెలవులు అని ఎక్కిస్తున్నాం. దీనికి మందులు కొట్టేది ఉంటుందా? మందులు కొట్టేది ఉంది, ట్రాక్టర్ తో కొడతాం. ఇప్పుడు ఒకప్పుడు మందులు కొట్టేది, కానీ ఇప్పుడు ట్రాక్టర్ తో వచ్చేసింది. కొట్టాల్సిందేనా వీరికి కూడా? కొట్టాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసాము అంటే ఇగురు ఒక 15 రోజుల లోపల అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 10 రోజులు ఇది, 10 రోజులు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ మన దగ్గర చింతల వెంకటరెడ్డి వాళ్ళు ఇట్లా మందులు కుందన పిల్ల దాన్ని మట్టితో స్ప్రే చేసి కొడతారట, కానీ ఇక మనం చేయలేము అంతగా, చేయలేకపోతున్నాం అట్లా. అంటే వర్క్ ఎక్కువ అవుతుంది, లేకుంటే వర్క్ ఎక్కువ అవుతుంది, ఫార్ములా అర్థం కాలేదు, వర్క్ ఎక్కువ అవుతుంది, హీల్డ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు వాడతారు సార్? 900 నుంచి 1000 మొక్కలు వాడతాం. 1000 మొక్కలకి ఫర్టిలైజర్స్ ఎంత ఇస్తారు? 1000 మొక్కలకి అంటే ఫర్టిలైజర్ అంటే ఒక్కొక్కటి ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు 1261 MAP అనే ఉంటుంది,
అదొక ఎకరాకి ఒక 20 కిలోలు ఇస్తాం. ఆ తర్వాత 50-34 అని ఉంటుంది, అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది, అందులో నైట్రోజన్ ఉంటుంది, అదొక 20 కిలోలు ఇస్తాం. దాని తర్వాత పొటాష్కి వెళ్ళిపోతాం 13046 అని, అదొక 20 కిలోలు ఇస్తాం. మళ్ళీ ఆ తర్వాత 0050 ఉంటుంది, అదొక 20 కిలోలు ఇస్తాం ఒక ఎకరానికి. ఒక ఎకరానికి అంటే ప్రూనింగ్ చేసిన నుంచి ఒక 75-90 రోజుల వరకు ఇట్లా మధ్య మంది ఇస్తాం. 90 రోజుల వరకు 120 రోజులు పడుతుంది, 120 నుంచి 130 రోజులు పడుతుంది మొత్తానికి. కొయ్యాలి అంటే, కోసేటట్టు రెడీ కావాలంటే ప్రూనింగ్ చేసినప్పటి నుంచి 90 రోజుల వరకు కాయలాగానే ఉంటుంది. 90 రోజుల తర్వాత పక్వానికి అంటే అప్పుడు నీరు తాగడం స్టార్ట్ అవుతుంది, అది నీరు పట్టడం స్టార్ట్ అవుతుంది. నీరు పట్టినాక 25-30 రోజుల స్వీట్ తయారైతుంది, రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేసి ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? ప్రూనింగ్ చేసి 4 ఎకరాలు ఉంటుంది. అంటే మనకు ఫ్లాట్లు 4 ఎకరాలు, 3.5-4 ఎకరాలు ఒక్కొక్క ఫ్లాట్ ఉంది. 3,000 చెట్ల నుంచి 4,500 దాకా ఉన్నాయి. ఇది ఒక ఫ్లాట్ ఒకసారి చేసేస్తాము, కటింగ్ చేస్తాం, మళ్ళీ డార్మిక్స్ అని ఉంటుంది, డార్మిక్స్ పెడితే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇది గొలలు వేస్తుంది కదా, ఇప్పుడు పూలు వచ్చినాయి, గిల పూల మొగ్గ, అది మొగ్గ, అది మొగ్గ దశలో ఉంది. మొగ్గ అంటే ఆ ఫ్లాట్ పూలు కొంచెం స్టార్ట్ అయినాయి, పూలు స్టార్ట్ అయింది. ఇది ఇందులో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి సార్? బ్లాక్ అని, వైట్ అని ఇట్లా ఉంటాయి కదా. బ్లాక్ లో సరిత అనేది ఒక 3,000 చెట్లు ఉంటాయి. ఇక ఈ మనకి చెమన 25,000 చెట్లు ఉంటాయి. మనకు మంచి చెట్లు అంటే ఒక థామ్సన్ ఏమో 4,000 చెట్లు ఉంటాయి. మంచి చెట్లు అంటే థామ్సనా? మంచి చెట్లు అంటే థామ్సన్, కానీ ఆ రోజులల్లో థామ్సన్ రౌండ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు క్యాప్సల్ క్యాప్సల్ అంటారా, క్యాప్సల్ అంటారా, ప్రతి ఒక్కరు క్యాప్సల్ అంటున్నారు కదా, మాణిక్యం అని అన్నట్టు. అది మాణిక్యం. లోకల్ మార్కెట్ పోవాలంటే ఉంటలేదు థామ్సన్. థామ్సన్ మాణిక్యం అని ఉన్నప్పుడు రేట్ మామూలుగా ఉందనుకో, ఒక 50-60 రూపాయలు ఉందనుకో, ఆ థామ్సన్ ఎవరు తింటలే. ఇది 80-100కి వెళ్ళిపోయినప్పుడే దాన్ని తింటున్నారు. ఈ జ్యూస్ వెరైటీ ఏమైనా ఉందా? జ్యూస్ వెరైటీ లేదు. లేదు. ఈ ఒక చెట్టు ఎన్ని కాయలు, ఎన్ని కిలోల గ్రేప్ రావడానికి అవకాశం? ఒక 10-18-20 కిలోల వరకు వస్తుంది. 10-15 లోపల కాస్తే ఒక మీడియం అన్నట్టు, 15-20 కిలోలు కాస్తే మంచి క్రాప్ అన్నట్టు. మంచి క్రాప్ అన్నట్టు. 20 కిలోలు కాస్తే 15-20 కిలోలు కాస్తే మంచి క్రాప్ అన్నట్టు. అది లాస్ట్ ఇయర్ కాసింది మనకు? లాస్ట్ ఇయర్ 15-16-17 కిలోల అట్లా కాసింది. కొన్ని 14-15 కూడా కాసింది ఉన్నాయి. ఇదంతా యావరేజ్ గా రాదుగా. అన్ని మొత్తం ఎంత మీ మొత్తం చెట్లు? మనకు 35,000 చెట్లు ఉన్నాయి. ఎన్ని ఎకరాలలో? 35 ఎకరాలు అంటే 5 ఎకరాలు రోడ్లు పోతాయి, 40 ఎకరాలు ఉంటుంది, అందులో 35,000 చెట్లు వస్తాయి. 35 ఎకరాలు అయితే పంటలో ఉంది. పంటలో ఉంది మొత్తం మీ ల్యాండ్? 40 ఎకరాలు. 40 ఎకరాలు అంటే ఇది కొన్నారా సార్? 40 ఎకరాల ల్యాండ్ లీజా? లీజ్ కాదు, మన సొంత పొలమే. మీదేనా? మాదే. అంటే మీ తాత వాళ్ళు? తాతల నుంచి? తాతల నుంచి ఒక 25 ఎకరాలు వచ్చినండి. ఆ తర్వాత మనం ఒక 20 ఎకరాలు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఇది మేము 92 నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాలు అవుతుంది. గ్రేప్స్ మీద? గ్రేప్స్ మీదనే. వేరే పంటలు ఏం పెట్టలే గ్రేప్స్. అంటే అప్పుడు కూరగాయలు ఇట్లా పెడుతుంటే కానీ కొంత గ్రేప్స్ ఉండే, ఇప్పుడు మొత్తం గ్రేప్స్ చేసినాం ఒక 10 సంవత్సరాల నుంచి. దీనికి 35 ఎకరాలు అన్నారు కదా, 35 ఎకరాలకు ఎంత అవుతుంది సార్ ఒక సంవత్సరం పెట్టుబడి? ఒక సంవత్సరం అంటే ఫస్ట్ చేసినప్పుడు అయితే ఎకరాకు 5-6 లక్షలు అవుతాయి. కడీలు, తీగ, లేబర్ ఛార్జ్, పెండ అంతా, డ్రిప్ వీటంతా. ఇక తర్వాత ఒక 50-60 వేలు అవుతాయి. తర్వాత 50-60 వేలు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం మొత్తం. అంతే పంట ఎంత వస్తుంది? పంట అంతే మార్కెట్ని బట్టి. దాన్ని ఇప్పుడు ఒక 10 కిలోలు కాసింది అనుకోండి, అది మామూలు తక్కువ కాప్. మనం ఫస్ట్ పెట్టిన సంవత్సరం మనకు లాభాలు ఆశించలే. లాభాలు ఆశించలే అంటే చెట్టు ఒక కాయాలి, ఒక 10-15 కిలోలు కాస్తే లాభం వస్తుంది. అక్కడ ఖర్చులు అయిపోతాయి, ఇక అక్కడికక్కడికి అయిపోతాయి. ఇప్పుడు ఒక 10 కిలోలు కష్టాన్ని 30-35 రూపాయలు పోయినా కానీ ఎకరాకు 3 లక్షలు వస్తాయి కదా. కొత్తగా గ్రేప్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మంచి బాగానే ఉంటుంది అంట. కొత్త గ్రేప్స్ అంటే చెప్పలేము, మార్కెట్ వాతావరణం బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెట్టినాము, 4 ఎకరాలు పెట్టినాం అనుకో, 4 ఎకరాలు ఒకసారి ప్రూనింగ్ చేసినాం, ఫిబ్రవరిలో తయారైంది, తయారైనాక ఒక 2-3 రోజులు వర్షపెట్టి వర్షం పడింది అనుకో, కూలిపోతుంది ఆ సంవత్సరం, పోతుంది. ఏం ఆశించలేడు కదా, లాభం ఏం రాదు కదా, అమ్ముకోవడం కష్టం. వర్షపెట్టి 3-4 రోజులు వర్షం తుఫాన్ లాగా పడింది అనుకో, కూలిపోవడం స్టార్ట్. వెదర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకేముంటాయి? వెదర్ నుంచి వచ్చే ప్రాబ్లం, ఇప్పుడు అక్టోబర్లో ప్రూనింగ్ చేస్తాం,
పురుని చేసినాక నిన్న అమ్మనట్లాగా మేఘాలు వచ్చి ఇట్లా చినుకులు తుఫాన్ లాగా వస్తే డౌనీ వస్తుంది, అంతర్నోజ్ వస్తుంది. అంతర్నోజ్ తోటి తట్టుకున్నాం కానీ డౌనీ వస్తే తట్టుకోలేకపోతున్నాం. ఇక కొంచెం ఏమన్నా తేడా ఉంటే డౌనీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ స్ప్రేలు మధ్యాహ్నం కొట్టే స్ప్రే పొద్దునే కొట్టుకోవాలి, రేపు చేసి పని ఈరోజు చేసి పెట్టుకోవాలి. అట్లయితే అడ్వాన్స్ రేపు చేద్దాం, ఈ రోజు కాలేదు కదా అన్నట్టు ఉండదు. అట్లా ఉండాలి. ఎంతమంది చేస్తారు సార్ మీరు? మాకు అక్టోబర్ నుంచి జనవరి లాస్ట్ వరకు అయితే ఒక ఈ 35 ఎకరాలకు ఒక 30-35 మంది అయితే సరిపోతారు. రెగ్యులర్గా ఉండాల్సిందే, రెగ్యులర్ రోజు ఉండవలసిందే. ఏం చేస్తారు సార్ వీళ్ళు రెగ్యులర్గా? కటింగ్ చేస్తాం, కటింగ్ చేసిన తర్వాత అట్లా మందు పెడతాం. కటింగ్ చేయడం రోజు ఒక 100-120 చెట్లు చేస్తారు. మందు పెట్టడం ఒక 150-200 చెట్లు పెడతారు. ఆ తర్వాత 15 రోజులకి ఇట్లా గెల వచ్చిన కొమ్మ మొత్తం ఎగిరి వచ్చేస్తుంది. అందులో గెల వచ్చిన కొమ్మలు తీసేసి ఉంచి గెలరాని కొమ్మలు తీసేస్తాం. అవి రోజు ఒక 60-70 చెట్లు చేస్తారు. అలా ఒక మనిషి ఇక్కడ గెలరాని చెట్లు తీసేయాల్సి, గెలరాని కొమ్మలు తీసేసినాయి కదా, ఇప్పుడు మొత్తం గెలన కొమ్మలు తీసే ఉన్నాయి. గెల్లని కొమ్మలు తీసేసినాం. ఇవి కూడా కట్ చేస్తారా? ఇవి కట్ చేయం కదా, పెరిగిపోతుంది అంతే, పెరుగుతుంది అది, దాన్ని పెరగనిస్తాం. ఇప్పుడు దాంట్లో తీస్తున్నారు వేస్ట్ అనేది. మొగ్గ రాగానే అర్థమైపోతుంది, మొక్క రాగానే అర్థమవుతుంది. అంటే మరి వెయిట్ చేస్తే వెనుక ముందు వస్తాయి కదా. మనం అట్లనే ఉంచితే ఆ రాణి మొగ్గరాని కొమ్మలకు కూడా మొగ్గరాని కొమ్మలు ఇక రానట్టే రావా? ఈ 15 రోజుల లోపలనే 12-15 రోజులు అర్థమైపోతుంది, కంప్లీట్ అర్థమైపోతుంది నీకు. సంవత్సరం అంతా క్రాప్ వచ్చింది రాంది, సంవత్సరం అంతా కష్టపడింది, ఎంత క్రాప్ వచ్చింది అన్నది ఒక 10-15 రోజుల లోపల అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైపోతుందా? అర్థం దీన్ని బట్టి ఇది కంప్లీట్ వచ్చేసింది ఇక. ఇప్పుడు దాన్ని ఇంకా వారం రోజులు అయితే వచ్చే వారంలో అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ పక్కన ప్రూనింగ్ చేసింది. పోయిన సంవత్సరం దాన్ని కంపేర్ చేస్తే ఈ సంవత్సరం బాగుంది, క్రాప్ బాగుంది ఈ సంవత్సరం. కొంచెం భయపడినాం ఈసారి వర్షాకాలం. ఇవన్నీ నిలుస్తాయి గ్యారంటీ, అవన్నీ గ్రేప్స్ నిలుస్తాయి. ఇవి పువ్వు విప్పినప్పుడు కొంచెం గిట్లనే తుఫాన్ రెండు రోజులు పట్టి అప్పుడు రాలిపోతాయి కదా. అట్లా పిందెలు రాలడం, పూలు పిందె రాలడం ఉండదు. కానీ పువ్వు వచ్చినప్పుడే కొంచెం మేఘాలు ఇటు వచ్చి ఏమన్నా వాన అయినా ఉంటే ఒక రోజు ఉంటే పర్వాలేదు, రెండు మూడు రోజులు ఉంటే రాలిపోతాయి. అప్పుడు చెప్పలేమేగా ఏం లేదు. ఈ వాతావరణం ఈ ఎండాకాలంలో ఎండనే ఉండాలి, వర్షాకాలంలో వర్షం ఉండాలి, చలికాలంలో చలి ఉండాలి. అట్టుంటే ఏ బాధ ఉండదు. చలికాలం ఇప్పుడు చలికాలంలో వర్షం పడడం, ఎండాకాలంలో వర్షం పడడం అట్లా అట్లుంటే డిస్టర్బ్ అవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది. మందులు ఎక్కువైతాయి, మళ్ళీ వచ్చిందంత పోతుంటది అని డౌట్ ఉండదు, గ్యారంటీ ఉండదు. మీరు ఈ పందిరిని ఇలా ఇట్లా ఆర్చ్ లాగా చేస్తారు, ఆర్చ్ లాగా చేస్తారు కదా అందరు ఇట్లా. అప్పుడు ఒకప్పుడు లెవెల్ పందిరి ఉండే, లెవెల్ పందిరి వేస్తారు కదా, అప్పుడు టెక్నిక్ లేక లెవెల్ పందిరి వేసిండు. చాలా కష్టం లెవెల్ పందిరి అంటే ఆ హైట్లో ఉంటుండే, 7 ఫీట్ల హైట్ ఉంటుండే. ఈ అందకపోతుండే కొమ్మలు దీనిపైన ఉంటే అందకపోతుండే, కుర్చీలు ఎక్కడం దిగడం కష్టం అవుతుండే. ఇక టెక్నిక్ మారింది, ఈ ఆర్చ్లో చేస్తే కింద నిలబడే చేస్తాం, కుర్చీకి దిగాలంటే ఇప్పుడు ఈ రోజులలో చేయలేకపోతారు కదా. ఒకప్పుడు ఎంత కష్టమైనా ఎంత పరమైన మేఘాలు ఇట్లా ఉండడం వల్ల ఈజీగా తెంపుకోవడంతో పాటు ఈ పందిరి వైర్లు కూడా తక్కువ పడ్డట, తక్కువ ఏమి ఉండదు, సేమ్ పడతాయి, సేమ్ ఉంటాయి, అన్ని సేమ్ ఉంటాయి. కానీ పని ఇట్లా నిలబడి చేయగలుగుతాం, కుర్చీకి అవసరం ఉన్నది. ఇక పండుగ వచ్చేటప్పుడు అయినా ఇప్పుడు ఏ పని చేస్తాం ఉంటే పైన ఉంటది అందదు. ఇంకా ఈ రోజులలో లేబర్ ఏదైనా ఈ మధ్యలో గడ్డి అంతా ట్రాక్టర్ తీస్తుంది, ట్రాక్టర్ తీసింది. ఈ మొక్కల దగ్గర మాత్రం మనుషులు చెక్క, ఈ అంత ఈ మిగిలిన గడ్డి మొక్కలు మొక్క మనుషులు చెక్కవలసిందే. సంవత్సరానికి ఇక ఈ రోజులలో లేబర్ కష్టం అండి. మంది లేబర్ ప్రతిరోజు ఉంటేనే ఉంటారు, 30-35 మంది రోజు లేబర్ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు సార్? జార్ఖండ్ వాళ్ళు వచ్చి ఉన్నారు, కొంతమంది బయట అందరికి వస్తాం. అట్లా వాళ్ళు ఇక్కడే రెగ్యులర్ తిండి ఇక్కడనే రూమ్లు ఇస్తాం, ఆడ వండుకొని తిని ఉంటారు. వాళ్ళకి ఎలా ఇస్తారు సార్? వాళ్ళకా 18,000 ఇస్తాము, ఎడ్డు కాదు, ఫ్యామిలీకి 18,000-20,000. వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తారు, ఏమైనా అప్పు ఉంటుంది, నమ్మకం ఉన్న వాళ్ళకి అప్పు ఇస్తాము. ఈ మార్కెట్ ఎక్కడ చేస్తారు సార్? మార్కెట్ ఒకప్పుడు ఒక కిస్మిస్లో ఎండ్ గ్రేప్ చేస్తారు కదా, మనకు అంత ఛాన్స్ లేదు కదా, మనకు మిషన్ల ఒకప్పుడు కిసర మండలంలో 7-8,000 ఎకరాలు ఉండే, ఇప్పుడు 700 ఎకరాలు కూడా లేదు. అందరు రియల్ ఎస్టేట్ ఇట్లా పోయి అట్లా డబ్బులు తెచ్చుకోవాలన్నట్టు.
మీ మీద డిపెండ్ అయ్యి 35 మంది లేబర్ బతుకుతాను. ప్రత్యక్షంగా ఇంకెన్నో నాకు 50 సంవత్సరాలు ఇప్పుడు దీన్ని వదిలిపెట్టుకుని దేంట్లో పోమంటారు? మీకు వచ్చిన ఇన్కమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తుందంటారా? మంచి మేనేజర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిది కానీ వాళ్ళకు ఒక తృప్తి సుఖం అనేది ఉండిపోతుంది కదా. కానీ తోట ఎన్నో లాజేయాలి. నేను 92లో పెట్టుకొచ్చాను. నేనే అన్నా ఉంటాము జాయింట్ ఫ్యామిలీ. 92 నుంచి మేము తోట పెట్టుకున్నాం. ఫస్ట్ 2 ఎకరాలతో స్టార్ట్ చేసినాం కానీ ఎప్పుడైనా చాలా బాగుంది.